మానకొండూర్ అబ్బాయి, మరాఠీ ఇండస్ట్రీలో ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్. అయితే మానకొండూర్ నుంచి మరాఠీ ఇండస్ట్రీ వరకు సాగిన ప్రయాణం అంత ఈజీ ఏం కాదు. 10th క్లాస్లోనే ఇంట్లో నుంచి పారిపోయినా, సినిమా కోసం సీడీ దొంగతనం చేసినా, ఎఫ్టీఐ లాంటి ఇన్స్టిట్యూట్లో దొంగతనంగా 6 ఏళ్ల పాటు ఉన్నా కూడా, సిగరెట్లు అమ్మినా, టెంట్ హౌస్లో పనిచేసినా, ఏది చేసినా సినిమా కోసమే. సినిమా అంటే అతనికి పిచ్చి. ఎంత పిచ్చి అంటే సినిమా తప్ప అతని జీవితంలో ఇంకొకటి లేదు. సినిమా కోసం రోడ్డు మీదైనా పడుకుంటాను, గుడిసెలనైనా ఉంటాను అనే అంత పిచ్చి సినిమా అంటే. అతనే నవీన్ దేశబోయిన. ఆ డైరెక్టర్ ఇప్పుడు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సినిమా లతా భగవాన్ కరే, ఈ సినిమాతో మీరు మరాఠీ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అసలు మీరు ఒక తెలంగాణ కుర్రోడు, మానకొండూరు అబ్బాయి అయి ఉండి మరాఠీ సినిమా వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అక్కడ మూవీ చేయాలని కానీ, అసలు ఆ నేపథ్యం ఏంటి? అంటే ఇదే కదా, ఇక్కడ ప్రొడ్యూసర్ చెప్తే ఎవరు వెళ్ళలేదు మేడం. అంటే అక్కడ ట్రెడిషనల్ ఆ సంస్కృతి న్యాచురల్గా ఉంటుందని చెప్పింది మా ప్రొడ్యూసర్ కృష్ణ. తను కలిసినప్పుడు ఒకే సింగిల్ టేక్లో కథ ఓకే చేశాను. నన్ను మొత్తం పూర్తిగా కూడా నన్ను కథ ఏందని చెప్పి అడగలేదు. బట్ అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. అది కాస్త మీకు తెలిసిన విషయమే, అది మరాఠీ చిత్రపటం. అది చాలా సెన్సేషనల్ అయింది. ఇక్కడ దాని వెనుక చాలా కష్టాలు ఉన్నాయి అసలు. అంటే మ్యాక్సిమం అంతకుముందు ప్రొడ్యూసర్స్ ఏంటంటే, ఈ ముసలావిడ ప్లేస్లో స్టార్ హీరోయిన్ పెడదామని చెప్పేసి అనుకున్నారు. కానీ అది నాకేంటంటే ఒక స్టార్ హీరోయిన్ పెట్టడం వల్ల అంత ఒరిజినాలిటీ, అంత రియాలిటీ, ఆ ట్రెడిషనల్ ఆ సంస్కృతి రాలేదు. కాబట్టి ఎలా చేద్దామన్న ఆలోచనలో నేను ఆమెనే పెడదామన్నప్పుడు మా ప్రొడ్యూసర్ ఫస్ట్ గట్స్ ఏంటంటే, అలాంటి 65 సంవత్సరాల ఓల్డ్ ఉమెన్ని ఈ మెయిన్ హీరోయిన్, లీడ్ క్యారెక్టర్ని ఒప్పుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అది ఎందుకంటే ఇది బిజినెస్ పరంగా కానీ అన్ని పరంగా కానీ క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత ఇంకొక ప్రాబ్లం సవాల్ ఏంటంటే, అసలు వాళ్ళు అన్నోన్ ఆర్టిస్టులు, వాళ్ళకి ఎలా యాక్టింగ్ రాదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే కెమెరా ఫేసింగ్ ఎలా ఉంటుందో తెలియదు. మళ్ళీ అక్కడ నేను ఒక సౌత్ ఇక్కడ నుంచి వచ్చినాను కాబట్టి వాళ్ళకు కూడా అసలు ఇతను చేయగలుగుతాడా లేదా అనేది ఒక డౌట్. అసలు ఫస్ట్ మనకి ఈ సినిమా అసలు ఏంటి, ఆమె లతా భగవాన్ కరే గురించి అంటే చాలామందికి తెలుసు మనకి, మళ్ళీ ఒకసారి చెప్పి మళ్ళీ మనం అందులోకి వెళ్దాం. ఈ సినిమా దాన్ని అది తన గురించి అసలు లతా భగవాన్ కరే స్టోరీ ఏంటి? యాక్చువల్లీ నేను హోటల్లో, అంటే ఎప్పుడు నాకు రెగ్యులర్గా పేపర్ చదవడం అలవాటు కాబట్టి నాకు మామూలుగా ఈనాడు పేపర్లో ఏంటంటే ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ పేపర్ కూడా ఆ రోజు పేపర్ కాదు, దాన్ని ముందు పేపర్. మామూలుగా హోటల్లో అన్ని పేపర్లు బండలు పేర్చుతూ ఉంటారు ఇట్లా వరుసగా. ఆ పేపర్ చదివిన తర్వాత నేను ఏం చేశానంటే పేపరు దాని మందం తీసుకొని నా జోబులో పెట్టుకున్నాను. చదివిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒకరోజు మళ్ళీ, అంటే అదే నైటు మళ్ళీ దాన్ని మళ్ళీ ఒకసారి రిఫర్ చేస్తే ఏంటంటే, ఒక భర్త ఆరోగ్యం కోసం, అంటే భర్తను కాపాడడానికి కోసం ఒక ముసలావిడ 3 కిలోమీటర్లు పరిగెత్తడం అనేది నాకు కదిలించిన విషయం. అది అంటే సాధారణంగా ఈ రోజుల్లో ప్రేమలు విలువలు ఎలా ఉంటాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే ముసలావిడ కేవలం 5,000 కోసం అంతమంది జ్యోతి యువకులు, అంటే యంగ్ పీపుల్, చాలామంది రన్నర్స్, చాలామంది ఎంగేజ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నెట్టేసుకొని ఆమె గెలవడం అనేది చాలా పెద్ద విషయం. ఈ పాయింట్ నాకు నచ్చేసి నేను ఫస్ట్ మా ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫస్ట్ నాకు బారామతి అనేది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఫస్ట్ కుర్లా స్టేషన్లో దిగా, నేను అక్కడ నుంచి మళ్ళీ వెతుక్కొని దౌండ్కి వెళ్ళా. దౌండ్ నుంచి మళ్ళీ ఒక ఫ్రెండ్ ద్వారా అక్కడ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, డైరెక్ట్ బారామతికి వెళ్ళా. అసలు బారామతి వెళ్ళిన తర్వాత అసలు ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం 2014లో ఫస్ట్ మారథాన్ గెలిచినప్పుడు, అంటే అంత ఫేమస్ అప్పుడు ఆమె ఏం అవ్వలేదు. మామూలుగా ఏంటంటే లోక్మత్, అంటే కొన్ని పేపర్స్ మాత్రమే ఆమె ఆర్టికల్స్ని కవర్ చేశాయి. ఆ తర్వాత ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ మనోజ్ సహకారం వల్ల ఏంటంటే తను ఇంటికి తీసుకెళ్ళా డైరెక్ట్గా. అప్పుడు వాళ్ళ ఇంటి పరిస్థితి చాలా గరీబ్ పరిస్థితి, ఇంట్లో తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి, కిరోసిన్ కూడా అంటే వంట వండడానికి అంత చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి నేను అక్కడ ఆమెకు సంబంధించినటువంటి కొన్ని ఎమోషన్, అంటే సంఘర్షణ ఏంటిది, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను ఒక పేపర్ మీద రాసుకున్నాను. రాసుకున్న తర్వాత మళ్ళీ మీతో నేను ఖచ్చితంగా సినిమా చేద్దామని అనుకుని అక్కడి నుంచి నేను మళ్ళీ బయలుదేరాను. అది 2014 కథ. అది అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆవిడకి మీ భాష అర్థం కాదు, మరాఠీ. నిజానికి మనకు తెలుగు కన్నడ అయితే సేమ్ ఉంటుంది, కానీ మరాఠీ అనేది భాష బాగా డిఫరెంట్, మినిమం కొంచెం కూడా అర్థమయ్యే అవకాశం ఉండదు. మీకు మరాఠీ వచ్చా, లేకపోతే ఆమె ఎట్లా మిమ్మల్ని అర్థం చేసుకు, మధ్యలో ఎవరైనా మీడియేటర్ ఉన్నారా, ఏంటి ఎట్లా జరిగింది మీ కన్వర్జేషన్ అంతా? అంటే వాళ్ళ భర్తకి హిందీ వచ్చు మేడం. అంటే ఆమె పూర ట్రెడిషనల్ కాబట్టి అసలు ఆమెకి నేను హిందీ ఫస్ట్ టైం, అసలు హిందీ శబ్దాలు కూడా ఆమెకి ఏం రావు. అది నా ఇంటెన్షన్ ఆమెకు అర్థమైంది, అసలు నేను ఎందుకు వచ్చాను అనేది. వాళ్ళ భర్త తనకి చెప్పడం వల్ల
వాళ్ళ అబ్బాయి సునీల్ ఖరే, ఆయన కూడా హిందీ అర్థమైంది. అంటే అప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్నారు మాతో సినిమా చేయడం ఏంటి అసలు నిజమేనా అని చెప్పేసి. తర్వాత మళ్ళీ 1 ఇయర్ గ్యాప్లో కథ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రొడ్యూసర్, మీరు అన్నట్టుగా ఫస్ట్ ప్రొడ్యూసర్ స్టార్ హీరోని పెడదాం అని అవసరం లేదన్నప్పుడు అతని ద్వారా నాకు కృష్ణ అన్నాను, నేను ఎప్పుడు అన్నాను పిలుస్తాను అన్న పరిచయం అయ్యాను. తర్వాత నాకు ఒకటే మామూలుగా ఏంటంటే కథ చెప్పిన అభినానంటే నేను మామూలుగా ఇట్లా ముసలావిడ భర్త కోసం ఇలా పరిగెత్తుంది అనగానే ఇంట్రెస్టింగ్ ఉంది పాయింట్ అని అది మాత్రమే చెప్పా. కానీ నేను ఫస్ట్ సీన్ ఏంటి లాస్ట్ సీన్ ఏంటి అసలు ఇవన్నీ నన్ను అడగలేదు. ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఫస్ట్ టైం అలాంటి ప్రొడ్యూసర్ కూడా ఉంటాడు అనేది నాకు ఫస్ట్ టైం. ఎందుకంటే పెద్ద గట్స్ సంబంధించినటువంటి విషయం అది. ఎట్లా అంటే ఒప్పుకున్నాడు, అసలు ఏ విషయం ఒప్పుకున్నాడు అంటే తన షార్ప్ మైండ్ ఎక్కడ అర్థమైందంటే ఈరోజు చిత్రం ప్రతి ఒక్కరు కన్నీళ్లు కాల్చుకుంటారు అంటే అంత ముందు గ్రహించాడు. ఫస్ట్ నేను గ్రహించాను, బట్ అవతల వ్యక్తి ప్రొడ్యూసర్లు గ్రహిస్తేనే సినిమా బయటకు వస్తుందనే విషయం నాకు అర్థమైన తర్వాత. అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్కి అవసరం. అయితే ఆ సినిమా అనుకున్నారు మీరు, అంటే ఒక చిన్న పేపర్లో వచ్చిన దాన్ని పట్టుకొని మీరు సినిమా అనుకోవడము, అది కూడా మీరు రియలిస్టిక్ సినిమా అంటే అదే ఆ వాళ్ళని మాత్రమే పెట్టి చెయ్యాలి అన్న దాంతో మీరు వెళ్ళారు, అప్రోచ్ అయ్యారు. ఇదంతా చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళారు, బారామతి వెళ్ళారు, ఒకరిని పట్టుకున్నారు, కలిశారు, మాట్లాడారు, అంతవరకు ఈజీగా ఉంటుంది. కానీ దాంట్లో చాలా హార్డిల్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ హార్డిల్ ఎకనామికల్ హార్డిల్ ఉంటుంది. అంటే ఎట్లా మీరు డబ్బులు వెళ్ళడానికి కానీ మీరు అక్కడ ఉండడానికి తెలియని ప్రదేశం, కొత్త ప్రదేశం, ఎట్లా ఉన్నారు అసలు అక్కడ, మీరు పడ్డ కష్టాలు ఏంటి, అంటే ముందు వాళ్ళని కలిసిన తర్వాత అంటే వాళ్ళని సినిమాకి ఒప్పించకంటే ముందే కొన్ని కష్టాలు పడి ఉంటారు ఏంటి అసలు ఎట్లా? అదే మేడం, అంటే ఫస్ట్ టైము నేను అది చేద్దామని చెప్పి వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ వాళ్ళకి మొబైల్ షూటింగ్, అంటే మొబైల్లో షూట్ చేసాం అంటే ఫస్ట్ వాళ్ళకు ప్రాక్టీస్ కోసం 1 మంత్ పీరియడ్. ఈ 1 మంత్ పీరియడ్లో మేము వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళ రూమే చిన్న రూము, మళ్ళీ నేను మా మిత్రుడు మా ఫ్రెండ్ ఒక తను వాళ్ళు ఇద్దరు మేము అక్కడ వండుకోవాలంటే వాళ్ళ అబ్జెక్షన్ ఎట్లుంటుందంటే మేము వెళ్ళి గ్రామ పంచాయతీలో వండుకునే వాళ్ళం. అక్కడ పడుకోవడం, మళ్ళీ పొద్దునేసి మొబైల్లో షూట్ చేయడం, అట్లా మా దినచర్య సాగింది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి డౌట్ వచ్చింది, అంటే అసలు సినిమాకి అట్మాస్ఫియర్ ఈ విధంగా ఉంటుంది, వీళ్ళు మొబైల్లో పెట్టి ఏదో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు, సార్ మేము సినిమా అయితేనే చేస్తాం అది చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే సినిమా చేయడానికి ముందు మీకు బిఫోర్ ప్రాక్టీస్ ఉండాలి కదా అన్న విధంగా నేను కన్వే చేయడానికి చాలా టైం పట్టింది నాకు. తర్వాత లాస్ట్కి సరే మీరు ఫస్ట్ ఎందుకంటే మొబైల్లో చూసిన తర్వాత వాళ్ళ ఆనందం వేరే అనిపిస్తుంది, అంటే వీళ్ళు యాక్టింగ్ ఉంటుంది ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి చివరికి నేను ఇంకా ఆ తర్వాత మొబైల్లో ట్రైనింగ్ ఇచ్చినాక కూడా మాకు కొంచెం మళ్ళీ నేను 2 మంత్స్ టైం తీసుకొని అప్పటి నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసాం. లతా భగవాన్ ఖరే అంటే ఆ క్యారెక్టర్ పేరు, ఆవిడ పేరు, అదే సినిమా పేరుగా మీరు తీసుకున్నారు. తను మారథాన్ రన్నరు, అది మనకి అంటే ఒక 65 ఇయర్స్ ఓల్డ్ లేడీ మారథాన్లో రన్ చేయడం అనేది మనకి బాగా ఇన్స్పిరేషనల్గా ఉండి మన మీరు సినిమా మీకు కూడా ఇన్స్పిరేషన్ అయింది. అయితే మారథాన్ రన్ చేయడము ఒక అయితే ఆమె వెనక ఉన్న ఎమోషన్ అంతా, అంటే ఆమె పడ్డ కష్టం కానీ భర్త కోసం కానీ ఇదంతా కూడా ఎమోషన్ జర్నీలో మనకు బాగుంటుంది. అంటే తెలియకుండా మనం మన భావోద్వేగాలు రకరకాల అవన్నీ చేస్తాం, కానీ అది మళ్ళీ యాక్టింగ్లో కనిసరికి ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అనుకోండి వాడు ఎందులోనే జీవించేస్తాడు, కానీ ఆవిడ ఒక మామూలు సాధారణ గృహిణి, ఆ టైంలో ఆమెకు తోచింది ఆమె చేసి ఈ ఎమోషన్స్ అన్నింటినీ మీరు ఎట్లా క్యారీ చేయించగలిగారు, అంటే వాళ్ళు చేశారు అంటే మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒరిజినల్ క్యారెక్టర్సే కదా మిగతా వాళ్ళే కూడా, వాటిని మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? అంటే నేనేం చెప్పానంటే మేడం వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ ఎట్లయితే ఫేస్ అయిందో, అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే ముందు డబ్బులు లేనప్పుడు వాళ్ళు నిజంగా ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందో అది చేసి చూపెట్టామని వాడిని. అంటే రకరకాల ఎమోషన్స్ తీసుకున్న తర్వాత దాంట్లో ఏది కరెక్టో అది మాత్రమే తీసుకునేవాడిని. అప్పుడు ఏంటంటే వాళ్ళకి నేను మా బిఫోర్ కమ్సే కమ్ ఒక సీన్ ఒక షార్ట్ ఓకే వాళ్ళంటే మినిమం 40 టేక్స్ పైనే తీసుకున్నాను నేను. అది ఒక పేషెన్స్ ఏంటంటే వాళ్ళకి కూడా మెచ్చుకోవాలి. అంటే ఒకే టేక్లో ఏంటంటే వాళ్ళు చెప్పడం మళ్ళీ మర్చిపోవడం డైలాగు, మళ్ళీ ఆ ఎమోషన్ రాకపోవడం, ఎంత ఆర్టిస్టిక్ వేలో చెప్తున్నారు వాళ్ళంతా. అంటే ఓన్ ఫీల్ అయ్యి చెప్పి, అంటే ఇది వాస్తవికంగా ఏంటంటే ఆబ్బీట్ లాగా ఉంటుంది కాబట్టి మేము చెప్తున్నది మనసులోంచి రావాలి ఏదైనా భావన. అది చేయించడంలో నాకు బిఫోర్ ఏదైతే 1 మంత్ పీరియడ్ ట్రైనింగ్ తీసుకున్నానో అది అక్కడ నాకు సక్సెస్, నాకు అక్కడ ప్లస్ అయింది నాకు అది. అలా మళ్ళీ కొన్ని కొన్ని టైంలో ఏంటంటే ఏం జరిగిందంటే మధ్యలో వీళ్ళు వెళ్ళిపోవడం, అంటే ఊళ్ళలో గ్రామీణులు ఎలా ఉంటారంటే పొద్దున షూట్ చేసిన తర్వాత మళ్ళీ అలసిపోవడం, తర్వాత మళ్ళీ కొన్ని ఉంటాయి కదండి ఎట్లంటే దీనివల్ల మాకు ఏం వస్తుంది అనే విధంగా, అసలు ఇంత కష్టం ఈ సినిమాలు ఈ కష్టం ఉంటుందా అనేది వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఒకే టేక్ని అన్నిసార్లు ఎందుకు తీసుకుంటున్నా అని చెప్పి నాతో గొడవ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి చాలాసార్లు.
ఆ ముసలావిడ పాపం నాకు ఒకే ఒక ధైర్యం ఏంటంటే అలాంటి ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఇంతవరకు నేను చూడలేదు మేడం. ఎందుకంటే పొద్దున 6 గంటలకు షూట్ స్టార్ట్ అయితే మళ్ళీ 5:30 వరకు ప్యాకప్ అవుద్ది. ఆమె దాదాపుగా ఎన్నిసార్లు రీటేక్స్ ఇచ్చినా కూడా అంత పెయిన్లో కూడా మళ్ళీ మార్నింగ్ షూట్కి రావడం అనేది ఆ గొప్ప విషయం. అది నాకు తెలిసి ఈ రోజుల్లో ఉన్నటువంటి హీరోయిన్లకు కూడా అలాంటి లక్షణాలు ఉండవు. అంటే నా డిసిషన్ కరెక్ట్ అది, ఎందుకంటే ఆమెతో చేయడం అనేది అది. ప్లస్ షూట్లో కూడా ఆమె చాలాసార్లు పడిపోవడము, అంటే 3 కిలోమీటర్ల మ్యారథాన్ని మీరు 200 కిలోమీటర్ల మ్యారథాన్ చేశారని తెలిసింది. అట్లా చేయడం పడిపోవడము. ప్లస్ షూట్లో ఒక్కసారి అతనితో అంటే కోచ్ క్యారెక్టర్ ఒక్కసారి నేర్పించినని తంతాడు. మీరు షూట్లో ఎన్నిసార్లు దాన్ని ఇచ్చారు మేడం? దాదాపు చెప్పాను కదా మేడం, ఒక 7-8 టైమ్స్ ఉంటుంది. కాకపోతే అప్పుడు ఏడ్చింది ఆమె, అంటే అతను కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే ఆమె అంత వయసు అమ్మాయిని కాళ్ళతో అంటే ఆమెని ఆజీ అంటారు, ఆమెను దన్నడం కూడా వాళ్ళకి నచ్చలేదు. కాకపోతే ఏంటంటే సీన్ అక్కడ రియల్ కండిషన్లో ఏంటంటే ఆమె కూడా ప్రాక్టీస్ చేయడానికి ఒక కోచ్ దగ్గరికి వెళ్తుంటే ఆయన మామూలుగా డైలీ వాటర్ బాటిల్కు డబ్బుల కోసం అడిగేవాడు. నేను ఆ దాన్ని నిజాలుగా అతన్ని పెట్టి చేశాను నేను ఆ క్యారెక్టర్ని, అందుకే ఆడ అంత జీవం వచ్చేసింది ఒరిజినాలిటీగా. ఆమె ఎన్నిసార్లు పడింది బాగా దెబ్బలు తగిలాయని కూడా తెలిసింది. అది అసలు నాకైతే గుండె ఆగినంత అయిపోయింది మేడం. ఎట్లా అంటే నేను మామూలుగా ఏం చెప్పానంటే ఒక మామూలుగా మరాఠీలో అంటే మహారాష్ట్రలో ఏంటంటే వర్షం వచ్చిన తర్వాత నీళ్ళని కొంచెం పొదుపు చేయడానికి ఒక కాలువలాగా పెడుతుంటారు, దాంట్లో వాటరు కొంచెం వరకు ఉన్నాయి అంటే కొంచెం వరకు. ఆ తర్వాత ఏంటంటే వాటర్ ఉందని చెప్పేసి మేము మళ్ళీ ఏం చేసామంటే 1 వీక్ తర్వాత కొంచెం వాటర్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లోనే షూట్ పెట్టాం. పాయింట్ ఏంటంటే అప్పుడు ఆమె అక్కడి నుంచి పైనుంచి నడుచుకుంటూ రావాలి. నేను ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ అది. అయితే విషయం ఏంటంటే అది ఏటా వాళ్ళు ఉంది కాబట్టి నేనేం చెప్పానంటే మామూలుగా నీకు సాధ్యమైతే తప్ప నువ్వు పరిగెత్తకు కొంచెం, ఏంటంటే అది మామూలుగా ఆర్టిఫిషియల్గా నడిచి రాకుండా కొంచెం ఎమోషనల్గా నువ్వు అట్లా వచ్చేసేది అని చెప్పాను నేను. ఆమె రియల్గానే పరిగెత్తుకుంటూ వచ్చింది. అది స్లిప్ అయ్యి పడిపోతే మొత్తం బోన్ ఇట్లా కిందికి వెళ్ళిపోయింది. 1 మినిట్ సైలెన్స్ ఉంది, ఆ క్లిప్ కూడా ఉంది ఒరిజినల్గా. తర్వాత నాకు షాక్ అయిపోయినా మా అంటే పక్కన యూనిట్ అసలు ఏమైంది ఏమైనా అయిందా అని చెప్పేసి ఆమె 1 మినిట్ అలాగే సైలెన్స్ ఉంది. తర్వాత లేచి నవ్వుతుంది ఆమె, ఇది సీరియస్లీ ఇది చూసిన తర్వాత నాకు షాక్ అయిపోయినా. మేడం నేను చెప్పినా అజయ్ నువ్వు మళ్ళీ ఇప్పుడు నువ్వు షూట్ కద్దు, నువ్వు 5 రోజులు రెస్ట్ తీసుకొని మిగతా సీన్స్ అన్నీ చేసుకుంటా అంటే ఆమె లేదు లేదు నేను చేస్తా అని చెప్పేసి ఆ మొండి పట్టుదల ఇంత దూరం తీసుకొచ్చింది ఆమె. అది నాకు చాలా బాగా నచ్చడం కాదు అది, ఆమె చెప్పాలంటే ప్రాణం పెట్టి ఆమె ఇంట్రెస్ట్గా చేసింది. అంటే ఇది ఆర్ట్ సినిమా అనొచ్చు కదా మనం, అంటే సెమీ కమర్షియల్ అంటే మీరు అన్నట్టు ఆబీటే ఆర్టిస్ట్ ఆర్ట్ ఫిలిమే. అంటే ఎట్లా మీకు మరాఠీలో మరి అక్కడ థియేటర్లు మనకి తెలుగులో ఉన్నట్టే ఉంటుందా ఇండస్ట్రీ, ఎట్లా ఉంటుంది దాన్ని మీరు ఎట్లా బీట్ చేశారు? అంటే మరాఠీలో ఎట్లుంటుంది అంటే మేడం ఏదైనా అవార్డ్స్ ఫస్ట్ పంపిస్తారు, దాంట్లో సెలెక్షన్ స్క్రీనింగ్ అయితే తప్ప అప్పుడు అంటే ఇప్పుడు అక్కడ ఉన్న మంచి సంస్కృతి ఏంటంటే ప్రతి ఒక్క మరాఠీ సినిమాకి ఒక స్క్రీన్ ఇస్తారు వాళ్ళు. మన తెలుగు సినిమాలకు అట్లా ఇవ్వరు, 4 స్క్రీన్స్ ఇస్తారు. ఒక మంచి సినిమాలకి ఏంటంటే మరాఠీ సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఎందుకు వచ్చిందంటే ఒక్క స్క్రీన్లోనూ సినిమా ఆడడానికి అవకాశం ఉంది కాబట్టి. ఇక్కడ అట్లా లేదు, ఇంకొక సినిమా మంచి సినిమా చేసినా కూడా మళ్ళీ మినిమం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ అక్కడ అట్లా లేదండి. మేము ఏం చేసామంటే ఫస్ట్ 67 స్క్రీన్స్లో రిలీజ్ చేసాం. ఫస్ట్ 1 వీక్ మామూలు అయితే ఫస్ట్ 1 డే మామూలుగా మీకు పికప్ అవ్వడానికి టైం పడుతుంది ఒక పేరు రావడం. తర్వాత మీకు కొల్హాపూర్ అమరావతిలో ఫుల్ హౌస్ఫుల్ షోస్ అసలు ఫోన్స్ వచ్చినాయి. అంటే ఎలా వచ్చాయంటే మేడం ఆ రియల్ ఫీలింగ్, రియల్ యాక్టర్స్ ఆ బిగ్ స్క్రీన్ వంచుకోవడం అనేది అంటే అలా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలా అన్నోన్ ఆర్టిస్ట్ ఇట్లా ఈ విధంగా కూడా చేయగలుగుతారా, మా జీవితాలకు దగ్గరగా ఉంది. అంటే రూరల్ ఏరియాలో ఏంటంటే మేడం ఇప్పుడు భవంతులు బిల్డింగ్స్ ఇవన్నీ దాంట్లో లేవు. అంటే ఒక మా సగటు వ్యక్తి ఒక సంఘర్షణ దాంట్లో మేము చూపెట్టాను, అది వాళ్ళకి కనెక్ట్ అయింది. కాకపోతే ఏంటంటే
ఇంకా పెద్దగా ఆడేటువంటి సినిమా అది. కాకపోతే కొన్ని తానాజీ స్క్రీన్ దానివల్ల మాకు ఇంకా ఇంకా హై లెవెల్కి పోలేదు సినిమా. అంటే అర్థం కాదు, ఇప్పుడు తానాజీ అనేది అజయ్ దేవగన్ సినిమా, దానివల్ల ఏంటంటే స్క్రీన్స్ ఎక్కువ దానికే ఇచ్చారు. మరి రన్ అవుతున్నా కూడా కొన్ని కారణాల వల్ల మీకు తెలిసిన మన పెద్ద సినిమా ఎలా ఉంటుంది అనేది పరిస్థితి. బట్ అయినా కూడా మా సినిమా నెక్కగా వచ్చింది, ఈరోజు మంచి పొజిషన్లో ఉంది సినిమా, ప్రాబ్లం ఏం లేదు. సినిమాకి బడ్జెట్ ఎంత పెట్టుకున్నారు జనరల్గా ఆమెకి మీరు, అంటే యాక్ట్రెస్లు ఒరిజినల్ యాక్ట్రెస్ అయినా కూడా ఒరిజినల్ క్యారెక్టర్స్ అయినా వాళ్ళకి రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చారా ఎట్లా? అంటే వాళ్ళు ఏంటంటే మేడం రోజు కూలీ చేసుకొని వాళ్ళు డైలీ పేమెంట్ వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని మనం హింస పెట్టి చేయలేము. ఎందుకంటే వాళ్ళకు ఎక్కడైతే బయట వాళ్ళు ఎంత పేమెంట్ తీసుకుంటారో అంతకన్నా మేము ఎక్కువ పేమెంట్ ఇచ్చే వాళ్ళతో వర్క్ చేయించాం. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియన్ న్యూ రియలిస్టికల్ ఫిలిం ఈ సినిమా, అలాంటి ఒక గుర్తింపు రావడానికి మేము కష్టపడ్డం, వాళ్ళ శ్రమ కూడా మాకు హెల్ప్ అయింది. ఇప్పుడు మేము ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేసిన లతా కారేకి మేము 6 lakhs పైన ఇచ్చాం. ఇప్పటికి కూడా ఆమెకు రెంట్ పరంజ్యోతి ఫిలిం క్రియేషన్ భరిస్తుంది, ఆమె రెంట్ కానీ అది కానీ. సినిమా రెస్పాన్స్ తర్వాత మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో అదంతా తెలిసి అసలు అరే ఏంట్రా నువ్వు ఇంత ఇట్లా ఇట్లా ఉంటుంది కదా ఎట్లా? అంటే ఇంకొక విషయం ఏంటంటే మేడం ఇది బీబీసీ అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్ళిపోయింది వాళ్ళు. అదొక దానివల్ల మాకు ఏంటంటే ఎక్కువ అప్లాజ్ ఏంటి వచ్చిందంటే ఒక మరాఠీస్ ఫిలిం అంత అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం, పత్రికలు రాయడం అనేది కూడా మాకు హర్షించదగ్గ విషయం. ఫస్ట్ టైం ఫస్ట్ ఫిలింకే మళ్ళీ ఇంకొక వాస్తవికత ఏంటంటే వాళ్ళకు వాళ్ళలో కానీ వాళ్ళలో వాళ్ళు వెతుక్కునేది ఏంటంటే ఇది ఒక రియల్ సంఘర్షణ చిత్రం. అది నా మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా అంటే ఇలాంటి సినిమాని ఫస్ట్ టేకప్ చేయడం అనేది నాకు మంచి విషయం అది. ఎందుకంటే మేడం అంటే మనం చేసేది కూడా ఒక సామాజిక అంటే సామాజిక సందేశం ఉండాలనేది ఒక చిన్న పాయింట్ అది. మీరు అంతకుముందు కూడా ఒకటి ఇట్లాంటి ప్రయత్నం చేశారు కదా, లజ్జా నవలని సినిమాగా తీసేట్లా, అది చెప్పండి సార్, అది ఎట్లా మీరు? అది తస్లిమా నస్రీ నవల్, అది చాలా కాంట్రవర్సీ సబ్జెక్ట్. అంటే అన్నిటికంటే ఏంటంటే బేస్ మానవత్వమే ముఖ్యం అనేటువంటి ఒక మెయిన్ పాయింట్తో నేను ముందుకెళ్ళాను. కాకపోతే ఏంటంటే దాంట్లో తస్లిమా నస్రీని ఏదైతే ఆలోచించిన విధానం ఏదైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈజ్గా నేను చిత్రీకరించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అంతే నాచురల్గా జనాలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే హిందువుల గుళ్ళు గోలు కొట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే ఒక సాధు క్యారెక్టర్ అంతే నగ్నంగా వాళ్ళని ఈడ్చుకెళ్ళి ఒక ముస్లిమ్స్ కొట్టడం అనేది, అంటే ఇది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల్ని ఎట్లయితే ఊచకోత కోశారు, అలాంటిది ఊచకోత కోసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒక ముస్లిం తస్లిమా నస్రీని స్పందించి రాయడం అనేది గొప్ప విషయం. అంటే ఇక్కడ మతం గురించి నేను హైలైట్ చేయడం అని కాదు మేడం, ప్రాబ్లం ఏంటంటే మతం కన్నా నాకు తెలిసి హ్యుమానిటీ ముఖ్యం, మానవత్వం ముఖ్యం అన్న పాయింట్ రైజ్ చేయడమే నేను ఆ కాన్సెప్ట్ లక్ష్యం. కాకపోతే అది ఇంకా కొన్ని బెదిరింపుల కారణాల వల్ల నేను అది ముందుకు తీసుకురాలేదు. అంటే మొత్తం మీరు అది షూట్ చేశారు కానీ దాన్ని మీరు ఎడిట్ కూడా చేశాం, షూట్ ఎడిట్ అయిపోయింది. ఓకే ఓకే, ఎంత వచ్చింది మొత్తం ఆ సినిమా ఫుటేజ్? డ్యూరేషన్ అండి 1 hour 45 minutes వచ్చింది. ఓహో, 1 hour 45 minutes. కానీ మీరు దాన్ని రిలీజ్ చేయలేదు? అది చేయకపోవడం మేము, ఎందుకంటే మేడం అది ఆ టైంలో ఆ పరిస్థితిలో నాకు అట్లా అనిపించింది. బట్ ఇంకా దాంట్లో మార్పులు చేయాలని అంటే అప్డేట్ అవుతున్న కొద్ది దాంట్లో కొన్ని మిస్టేక్స్ కూడా మనకు తెలుస్తాయి. అంటే మిస్టేక్స్ ఏం లేదు, నా ఏదైతే అనుకున్నా నేను అదే తీశాను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నన్ను రిలీజ్ చేయకపోవడమే నాకు మంచిది అనిపించింది. కానీ దాన్ని నేను నా వేలో మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా లజ్జా సినిమా చేస్తాను నేను, అది కూడా తస్లిమా నస్రీ ఆమె వాయిస్ ఓవర్తోనే చేస్తాను నేను. ఓకే ఓకే, అంటే అది అయితే సార్ మాకు తెలిసింది ఏంటంటే ఇవి ఇదంతా చేస్తున్న మీరు చిన్నప్పుడు అంటే 10th class 9th ఇంట్లో నుంచి పారిపోవడము, సినిమా అంటే చాలు ప్యాషనేట్గా ఎక్కడైనా మీరు డబ్బుల కోసం కాదు ఓన్లీ సినిమా కోసమే పనిచేయడము, ఇదంతా అసలు ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నాది ఏం లేదు మేడం, నేను 10th class చదివినప్పుడే ఏంటంటే ఇంట్లో వెళ్ళి పారిపోయచ్చా, ఎందుకు పారిపోవడానికి గల బలమైన రీజన్ ఏంటంటే ఒకవేళ నేను చదువుకుంటే మళ్ళీ నాకు సినిమాలో ఇంట్లో పంపించారు. ఎందుకంటే తెలంగాణలో సినిమా అంటే ఎక్కువ శాతం ఆ టైం పీరియడ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరు చూపేవాళ్ళు కాదు. అందుకే నేను పారిపోతేనే దీనికి ఒక సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి పారిపోయాను. అది దానివల్ల ఏంటంటే నాకు ఆ పారిపోవడం వల్లనే మా ఇంట్లో వాళ్ళు భయపడి నన్ను వదిలేశారు ఫస్ట్. అదొక పాయింట్ నాకు, అది ప్లస్ పాయింట్ అది నాకు. అట్లా దానివల్ల ఏంటంటే నన్ను నేనుగా ఆలోచించుకోవడానికి, నా ఆలోచనని నేను తెర మీదకి ఎక్కించుకోవడానికి ఇది ఒక మార్గం. మరి ఇంట్లో నుంచి 10th మీరు పారిపోవడం, ఆ తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు? 10th పారిపోయి హైదరాబాద్కి వచ్చేసారా ఎట్లా మీరు? నేను 10th కరీంనగర్ నుంచి పారిపోయి హైదరాబాద్కి వచ్చాను మేడం. అక్కడ 2-3 రోజులు ఇక్కడే పడుకున్నాను, నాకు ఏం తెలియదు అప్పుడు, ఏదో తెలిసి ఏదో అనుకొని వచ్చాను. తర్వాత ఏంటంటే రియలైజ్ అయ్యి మళ్ళీ నేను దొరికా ఒక లుంబిని పార్క్లో పడుకున్నప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్కి దొరికితే అతను తీసుకెళ్ళి మా ఇంటికి ఫోన్ చేస్తే మన మా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు.
అక్కడ ఏంటంటే అప్పుడు నాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే అప్పుడు నాకు కొంచెం బాగా చూసుకునేవాళ్ళు అంటే ఆ టైంలో మళ్ళీ పారిపోతుంది అదొక్క నాకు ప్లస్ పాయింట్. అది దాన్ని పట్టుకొని నా మైండ్లో అప్పుడే ఫిక్స్ అయిపోయినా. అక్కడి నుంచి నేను ఇంకా సరే ఏదన్నా ఒకటి సబ్జెక్ట్ రాసుకొని వెళ్దాము అంటే ఆ టైంలో ఎవరు మనకి ఇచ్చేవారు లేరు. నేను ఎవరి దగ్గర కూడా శాస్త్రీయంగా టెక్నికల్గా ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. బికా ఒకటి ఒకటి నన్ను ఎఫ్టీఐ మాత్రమే నేను నేర్చుకున్నటువంటి శిక్షణ, అది కూడా దొంగతనంగా. అంటే ఇప్పుడు మీరు కరీంనగర్లో ఉన్నప్పుడు కూడా ఒక ఇన్స్టిట్యూట్లో కొంత కొద్ది కాలం పనిచేసినట్టున్నారు కదా మేడం? కపిస్ ఫిలిం సొసైటీ మేడం, వారాలానంద్ గారు ఊకే షోలు వేసేవారు ప్రతి వీక్ ఒకసారి. దాంట్లో ఏంటంటే నాకు వేరే మామూలు కమర్షియల్ సినిమాకి టికెట్ దొరకకపోతే నేను అందులోకి పెట్టుంది. అట్లా నాకు అలవాటు అయిపోయి నాకు అదే మెయిన్ సినిమా అంటే అదే అన్నట్టు బ్రహ్మలో నేను ఉండే. ఆ పతేరు పాంచాలి, అపూర్ సంసార్ ఇలాంటి సినిమాస్, భువన్ షోమ్, శాంతారాం సబ్జెక్ట్ సంబంధించి అట్లా ఆ సినిమాలు ఎక్కువ ప్రభావితం చూపెట్టాయి మేడం. అక్కడ మీరు ఉన్నప్పుడు ఒక క్యాసిడీ కూడా నేను మీకెలా అది తెలుసు. అది నేను రిచర్డ్ అటెండ్ బారు గాంధీ సీడీ అది నేను చూసి దొంగతనం చేసుకొని తర్వాత నేను మళ్ళీ చూసిన తర్వాత ఆ సినిమా నాకు ఇంకా ఎంత ఒరిజినాలిటీ ఉంటుందో ఒక క్యారెక్టర్ గాంధీ క్యారెక్టర్ అనేది నాకు బాగా నచ్చింది. మళ్ళీ నన్ను మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ రెగ్యులర్ వెళ్తే సీడీ వెతుకుతున్నారు అక్కడ. నాకు భయమైంది అమ్మ ఏమన్నా జరుగుద్దా అని చెప్పేసి మళ్ళీ నేను ఆ సీడీస్కి వచ్చి మళ్ళీ దాంట్లోనే పెట్టాను. ఎక్కడైతే ప్లేస్మెంట్ కపిస్ ఉందో తిరంజా టాకీస్ పక్కన కపిస్ అప్పుడు ఉంటుండే, అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఆయన కూడా కొంచెం హెల్త్ బాగాలేక మళ్ళీ సెట్ అయ్యారు కదా, మరి ఇప్పుడు నడుతున్నారా లేదో. అదే అయితే మీరు అక్కడ నుంచి ఆ తర్వాత ఇంటర్ వరకు కరీంనగర్లో ఉన్నారు? సైన్స్ వింగ్ కాలేజ్ బైపీసీ ఇంటర్ వరకు కరీంనగర్లో ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చారా? ఎట్లా మళ్ళీ మీరు ఇండస్ట్రీకి రావాలని? నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఎక్కడ ఏం పని ఎవరు ఇవ్వలేదు కదా. నేను చాలా టెంట్ హౌస్లో కూడా వర్క్ చేశాను. నేను టెంట్ వేయడం అంటే నాకు రాదు, ఏం రాదు. ఎందుకంటే ఆలోచన మొత్తం సబ్జెక్ట్ సినిమా మీద ఉంటుండే. ఎందుకంటే రేపు నేను రెంట్ కట్టాలన్నా ఏం కావాలన్నా అంటే మా చుట్టాలు అంతా వారసులనే ఉండేవాళ్ళు చాలా మంది. అయితే ఒకసారి అనుకోకుండా రెడీ హ్యాండ్ అంటే వాళ్ళకి దొరికా నేను. అంటే ఎట్లా? ఎట్లా అంటే టెంట్ వేస్తున్నప్పుడు మామూలుగా ఈ భగవన్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద భగవన్లు, ఆ భగవన్లోకి వెళ్ళి మొత్తం అన్నం తీయాలి, మొత్తం చేయాలి. ఇంకా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు పెళ్ళికి పోయి వస్తున్నారు. వాళ్ళు రిటర్న్గా అక్కడే ఆ వ్యాన్ అక్కడే ఆగింది. అటు చూస్తుంటే వాళ్ళు చూశారు నన్ను. చూసిన తర్వాత ఇంకా మా ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళు చెప్పిన తర్వాత ఎందుకు నువ్వు ఇట్లా పరువు తీసుకున్న పరువు ఏముంది పని అది నాకు అంతకన్నా ఎవరు ఇస్తారు పని అంటే మనకి నీ ప్రూఫ్ రీడింగ్ జనం సాక్షి దాంట్లో చేశా. కాకపోతే నాకేంటంటే నేను ఒక దాంట్లో ప్రొఫెషనల్ దాంట్లో వెళ్ళలేదు. నాకు నచ్చింది ఏంటంటే ఈ రోజుకి ఈరోజు డబ్బులు కావాలి నాకు. ఇప్పుడు నేను తినాలంటే ఆ రోజే నాకు డబ్బులు కావాలి. అలా నెలకు అప్పుడు నన్ను ఇంటర్వ్యూ పిలిచి నన్ను సెలెక్ట్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ పని అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడే ఆ టెంట్ హౌస్ కూడా మా రిలేషన్కి సంబంధించిన టెంట్ హౌస్ అది కూడా అది ఇక్కడ వారసుగుడిలో ఉంటుంది. ఆయన ఏంటంటే వాళ్ళు చాలా కమర్షియల్ అయినా నువ్వు ఎందుకు ఉన్నావు అని చెప్పి అని ఇంకా మెల్లమెల్లగా నన్ను పనిలో దించేశాడు ఆయన. అట్లా చూసిన తర్వాత మా ఇంట్లో చెప్తే వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళు కూడా నన్ను ఒక రకంగా అవమానంగా ఫీల్ అయ్యారు. అంటే వీడు ఇదే అంతే వీడు అన్నట్టుగా అయిపోయింది. ఇక నాకు కూడా నేను ఆ తర్వాత ఒక మళ్ళీ 1 మంత్ చేసేసి నేను అక్కడి నుంచి రామ్నగర్ నుంచి జంప్ అయిపోయినా. నేను అక్కడ లేను. ఇంకా లేని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫిలిం మీడియా మీకు అలానే సిద్ధర్ గారి ఐడియా ఉంటుంది. దాంట్లో పోస్ట్ ప్రొడక్షన్ దాంట్లో ఫస్ట్ ఆఫీస్ బాయ్గా చేరినాను నేను. దాంట్లో ఫస్ట్ అంటే నా ఆలోచన విధానం ఏంటంటే ఏదైనా చేయొచ్చు కానీ మన గోల్ ఒకటి అనేది ఉంటుంది. ఒక గోల్ కోసం మనం ఏ పనులు చేసినా తప్పు కాదు, చిన్న పని ఏం కాదు, చిన్న పని ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే మేడం అంటే కమర్షియల్ డైరెక్టర్స్ చేయమని అడిగారు అసిస్టెంట్గా వాళ్ళ దగ్గర వర్క్ స్క్రిప్ట్ కానీ. ఎందుకంటే నాకు వాళ్ళ ఆలోచన విధానం తప్పని కాదు, నాకు సీట్ సెట్ అవ్వదు. ఎందుకంటే నేను ఒక సీన్ని అంటే ఒక ఒరిజినల్ సంఘర్షణని మనము ఆర్టిఫిషియల్గా చూపెట్టడం నా మనసు ఒప్పుకోదు. అది ఏది రియలో అది మాత్రమే నేను తీసుకోవడానికి ఎక్కువ నాకు ఇంట్రెస్ట్. అలాంటి డైరెక్టర్స్ తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది కూడా గారు నాకు తెలిసి లేరు. ఒకప్పుడు ఉండే అంటే బి నరసింహరావు గారు కానీ అంటే రంగులు దాసి రంగుల కళ మట్టి మనుషులు ఆ టైప్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఎవరు లేరు మేడం. ఇప్పుడు క్రిష్ ఉన్నారు దాని గమ్యం లాంటి సబ్జెక్ట్ కొంచెం వరకు అయితే ఓకే చేయగలుగుతున్నారు. ఎఫ్టీఐలో కూడా మీరు శిక్షణ తీసుకున్నారు, కాకపోతే మీరు ఎఫ్టీఐలో స్టూడెంట్గా కాకుండా దాని గురించి చెప్పండి సార్. ఎట్లా అది ఏంటంటే మేడం నాకు గోపాల్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫస్ట్ నేను అందులో చేరడానికి పక్కన ఒక చిన్న హోటల్ కూడా ఉంటుంది దాని పక్కన. అక్కడ కూడా అంటే ఏంటంటే కొన్ని రోజులు అట్లా వర్క్ చేసిన తర్వాత నాకేంటంటే ఫస్ట్ ఒక ఆ మిత్రుడి సహాయం ద్వారా అసలు అతను ఊకే సిగరెట్ ఛాయ్ తాగడానికి అక్కడికి వచ్చేటోడు. నేను ఎక్కువ సిగరెట్లు లాగుతుంటాడు అక్కడ. నేను కూడా సిగరెట్లు అంటే చిన్న అలవాటు అయిపోయింది అక్కడ. నేను
విషయం ఏంటంటే, ఏంటి అసలు ప్రాబ్లం ఏంది నీకు ఏంటంటే, నాకు శ్యామ్ బెనిగల్ ఫస్ట్ నేను బలమైన కారణం ఏంటంటే శ్యామ్ బెనిగల్ సార్ని కలిస్తే చాలు అనేది నా బలమైన కోరిక. ఎందుకంటే నా అంకుర్ సినిమా యొక్క ప్రభావం నాకు చాలా ఉంది, ఒక వాస్తవిక దృక్పథంతో తీసే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నాకు అతను కనెక్ట్ అయ్యాడు. అతను కలిసిపోదామని చెప్పిన నాకు ఎఫ్టీఐలో అంత చేసాయంటే నాకు తెలుసు ఇవ్వరు, నాకు తెలుసు. అతను కలుద్దామని అంటే నీకు ఎందుకు అంత పిచ్చి అంటే నేను అతను చెప్పిన సినిమాల గురించి అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. మనం తెలంగాణ వాడి కరీంనగర్ వాడు అని ఒక చిన్న తెలుగు మాట్లాడుతున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుగు నాకు అక్కడ తెలుగు వాయిస్ వచ్చిందంటే నేను ఎక్కడికో నాకు ఆవేశం వస్తుంది. అంటే తెలుగు వాళ్ళు అట్లా మరాఠీ అంటే నాకు అది రాదు. వాళ్ళకు చాలా ప్రాంతీయ అభిమానం, భాషా అభిమానం ఉంటుంది. మాకు మన తెలుగు వాళ్ళు కాబట్టి ఆయన కలిశాను. నాకు కలిసిన తర్వాత లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పరిచయం పెరిగింది. నాకు పెరిగిన తర్వాత నేను అన్న మీ దగ్గరనే ఉంటాను, నేను కొంచెం మీతోనే ఉంటాను, అవసరమైతే మీ బట్టలు కూడా ఉతుకుతా అని చెప్పిన. ఏ నవీన్ అట్లా ఏం లేదు, అట్లా మనం అట్లా ఏం లేదంటే లేదు, నేను చాలా హెల్ప్ చేస్తాను నేను. అట్లా ప్రతిసారి సాయంత్రం స్క్రీనింగ్ ఉంటుంటుంది ఇంటర్నే ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి స్క్రీనింగ్స్, అట్లా స్క్రీనింగ్ చూడడం, వాళ్ళు చేసేటువంటి డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి ధ్వని విభాగం కానీ మిగతా సంబంధించిన విభాగాలు కానీ నేను దగ్గర ఉండి చూశాను. వాళ్ళతో అట్లా నాకు తెలిసి వరుసగా ఒక 5 సంవత్సరాల వరకు ఇంకా అట్లే మెయింటైన్ చేసుకుంటాను. అంటే మీరు అన్అఫీషియల్గా ఎఫ్టీఐలో అట్లా ఉండనిస్తారా? ప్రాబ్లం కాదా? ఇప్పుడు మీరు పట్టుబడలేదా? అంటే డౌటర్స్ని ఉండనిస్తారా? అట్లా ఉండనివ్వరు మేడం. యాక్చువల్ ఏంటంటే ఈ గోపాల్ అంటేనే సీనియర్ ఆయన. ఓకే. అతను ఏంటంటే మామూలుగా ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి పంపిస్తారు, దానికి అవార్డ్స్ సంబంధించి అతను కొంచెం విలువ ఉంది. అతను అంటే ఏంటంటే ఫస్ట్ ధ్వని విభాగంలో చేరాడు, తర్వాత మళ్ళీ కెమెరామెన్ విభాగం షాక్లో చేరారు. అంటే 6 సంవత్సరాలు ఆయన ఇంకా అదే. కాబట్టి ఏంటంటే అతనికి ఇంకా అతని రూమ్ ఉంది కదా, ఆ రూమ్లోనే ఒక ఫ్రెండ్గా విజిటింగ్ లాగా అన్నట్టుగా ఇంకా అట్లా ఉన్నప్పుడు నేను మళ్ళీ ఒక మనిషిగా అయిపోయాను. రావడం పోవడం అంటే మీరు చూస్తున్నారా లేకపోతే మీరు నేర్చుకోగలిగారా అక్కడ? అంటే చాలా నేర్చుకోగలిగారు. అంటే చూడడం ద్వారా నేర్చుకున్నారా మీరు టెక్నికల్? ఇప్పుడు సౌండ్ అనుకోండి, అది వినడం ఒకటే కాదు, మనం కొంత దాన్ని సెట్ చేసుకోవాలి, కెమెరా కూడా అంతే కదా ఆపరేట్ చేస్తే కానీ నేర్చుకోలేరు అవన్నీ మీరు మరి? అంటే ఆయన ఫస్ట్ స్క్రిప్ట్లోనే ఉంటాయి మేడం, బ్యాక్గ్రౌండ్ అంబియన్స్ ఏంటిది, దానికి సంబంధించి ఎలా మిక్స్ చేయాలి, అవన్నీ టోటల్గా సౌండ్ సంబంధించి బూమ్ రాడు అవన్నీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నప్పుడు నేను నా మైండ్లో వెళ్ళిపోయేటి అన్ని టోటల్గా. ఓకే ఓకే. అంటే మీకు అసలు యాక్చువల్గా సినిమానే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి మీకు తెలిసిపోద్ది అట్లా అని చెప్పి. ఎందుకంటే నేను పక్కాగా ఏంటంటే నాకు సినిమాకి సంబంధించి సౌండింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే అది మనిషిని కదిలిస్తుంది, అది దాన్ని అక్కడ నాకు చాలా అది ఆ గ్రిప్పు మీకు చాలా ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు ఎఫ్టీఐలో 6 ఇయర్స్ కదండి? 5 to 6. ఆ తర్వాతనే లజ్జా తీసారు? లజ్జా తీసిన అనుభవంతో. అనుభవంతో లజ్జా తీసారు. ఆ తర్వాత లతా భగవాన్ కరే. ఈ సినిమాతో మీకు నవీన్ దేశపోయినా అంటే ఒక పేరు రావడం గానీ ఒక గుర్తింపు అదంతా. ఇప్పుడు నెక్స్ట్ మీకు సినిమాలకు అవకాశాలు వస్తున్నాయా? వచ్చాయి మేడం. మరాఠీ 2 సినిమాలు నన్ను అడిగారు సినిమా చేయమని. కాకపోతే ఏంటంటే చేయొచ్చు, కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడ ట్రెడిషన్కి సంబంధించి వాళ్ళు అంటే మొత్తం కల్పితంగా ఉంది ఆ కథలన్నీ నాకు అడిగారు వాళ్ళు. వాళ్ళ కథలు నేను చేయలేను, నా కథ ఉంటే నేను చేయగలుగుతాను, బట్ నా కథకు వాళ్ళు యాక్ట్ అవ్వరు. మరి అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే అంత కదా, అంటే కొంచెం కమర్షియల్ పెట్టిన డబ్బులే కాదు. ఇప్పుడు నేను చేసిన సినిమా ఎక్స్పెరిమెంటల్ నిరూపించాం కదా మేడం, సినిమాకు సంబంధించి ఎథిక్స్ అంటే కొలతలు ఉండవు, మెజర్మెంట్స్ ఎక్కువ. ఎప్పుడైతే మెజర్మెంట్ వేసుకున్నామో అప్పుడు ఫ్లాప్ అయినట్టే సినిమాకి. ఇప్పుడు ఆ ముసలావిని ఫస్ట్ నన్ను చాలామంది నవ్వారు నన్ను ఫస్ట్, ముసలావిని పెట్టి నువ్వు చేయడం ఏంది అసలు అని చెప్పేసి. కానీ ఈరోజు స్క్రీన్ చూసిన తర్వాత దాని రిజల్ట్ ఏంది వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడైనా కథని నమ్ముకున్నప్పుడు ఎవ్వరు కూడా లాస్ అవ్వరు మేడం. అది కూడా లిమిటెడ్ లొకేషన్స్, లిమిటెడ్ బడ్జెట్లో. మనం ఓవరాల్గా బడ్జెట్లు దాటే అయితే నేను సినిమాలు చేయను, వాస్తవికంగా చేస్తాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే తగ్గట్టు ప్రమోషన్స్ కూడా యాడ్ అవుతాయి సినిమా సక్సెస్కి. అట్లా అది ఒకటి. అది ఇప్పుడు మళ్ళీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇదే సినిమాని మేము తెలుగులో రీమేక్ చేస్తున్నాం మేడం, ఈ లతా భగవాన్ కరే సబ్జెక్ట్. అది ఇది ఏంటంటే కొంచెం ఎక్కువగా అంటే ఇంకా జనాలకు ఎక్కువ చేరువ అయ్యే విధంగా. అంటే ఇప్పుడు ఈ తెలుగులో కూడా తనని తీసుకుంటారు? లేదు మేడం, ఆమె ఇప్పుడు ఎందుకంటే వయసు చాలా ఎక్కువ అయిపోయింది, మళ్ళీ కష్టపెట్టలేను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వరుసగా 3 మారథాన్లు గెలిచింది ఆమె, ఒక్కసారి కూడా కాదు. అదే హైట్రిక్ మారథాన్లో ఆమెకు జరిగిన సంఘర్షణ ఏంటిది, అసలు ఆమె పడ్డ బాధలు ఏంటి అనేది ఇప్పుడు నేను చేసే రీమేక్ దీనికి. అంటే ఆమె కాదు అంటే మరి ఎట్లా ఎవరిని పెట్టుకుంటారు? అంటే కమర్షియల్గా పెట్టుకుంటారా ఎట్లా? కమర్షియల్ ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను మేడం. అంటే మెయిన్ హీరోయిన్ని ఇప్పుడు కన్నా సినిమాలో చేశారు కదా ఐశ్వర్య రాజేష్, ఆమెతో జరుగుతుంది. అంటే మరి
ఏజ్ బాగా తేడా లేదు మేడం, అలాంటి ఆ లుక్ తీసుకొని వస్తాను, ప్రాబ్లం లేదు. ఆవిడ మాట్లాడారా మా తనతో? అంటే జరుగుతుంది మేడం ప్రాసెస్, వాళ్ళ పిఏకి కలిసాము, ఆమె భారతీయుల్లో కూడా చేస్తుంది టూ ఇండియన్ శంకర్స్. అంటే మీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ భాష కానీ మీ అంటే మనకు మామూలుగా చెప్పుకోవాలనుకుంటే తెలంగాణ వాళ్ళు అనేసరికి మనకు అన్ని టాలెంట్ అది ఉన్నా కూడా భాష కానీ మన బ్యాక్గ్రౌండ్ కానీ ఊరు నుంచి వచ్చాము ఇట్లాంటి అవి ఉంటాయి కదా, అవి మీకు అట్లాంటివి ఎప్పుడు మీ మిమ్మల్ని వెనక్కి లాగడం అవన్నీ లాగలేదు? అంటే ఏంటంటే మేడం మనకు పనికి మించి ఇప్పుడు నాకు ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ సినిమా సంబంధించి, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అలా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేను ఎప్పుడు ఉండాలి, ఎందుకంటే నా సెక్షన్ అంతా జానర్ అంతా నాకు నా మైండ్ సెట్ ఉన్న వాళ్ళే నాతో ఎప్పుడు కనెక్ట్ అవుతారు, అలా ఆలోచించడం నాకు కనెక్ట్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళకి నాకు ఎక్కువ నేను ఎక్కువ వాళ్ళతో కలవలేను ఫస్ట్. మీకు అవి ఎప్పుడు హార్డిల్స్ లాగా అలా అలాంటివి ఎప్పుడు రాలేదు, ఎందుకంటే మేడం నేను ఎక్కువ నాకు ఎక్కువ పరిచయాలు కూడా లేవు ఇండస్ట్రీలో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు కానీ, ఎందుకంటే వాళ్ళ యొక్క ఊహాలోకం వాళ్ళు, వాళ్ళని తప్ప అనట్లేదు, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఇలాంటి సబ్జెక్ట్ చాలా తక్కువ మంది ఇలాంటివి లైక్ చేస్తారు కాబట్టి దీంట్లోనే నాకు ఎక్కువ మంది అంటే నా జానర్లు ఉన్న వాళ్ళు. అంటే మీ మీ బ్యాక్గ్రౌండ్కి ఎప్పుడు ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు మీకు? ఏం కాలేదు. ఎప్పుడు ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు? అంటే ఇక మీరు ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఆర్ట్ సినిమాలే చేయాలని? ఆర్ట్ అనేది తప్పు మేడం, అంటే ఆర్ట్ కమర్షియల్ అనేటువంటి పదాలు నా దృష్టిలో తప్పు, సినిమా ఉంటుంది అంతే. భావోద్వేగంగా ఎప్పుడైతే మనం సినిమాని క్రియేట్ చేయగలుగుతామో అది ఖచ్చితంగా అది మంచి సినిమా ఉంది. ఈ మెజర్మెంట్ లెక్కలు వేసుకొని ఎప్పుడైతే చేస్తామో చాలా, ఇప్పుడు మీరు రేషియో చూడండి మేడం 100 సినిమాల్లో, మరి అట్లా అనుకున్నప్పుడు ఆ లెక్కలు చూసుకున్నప్పుడు 100 సినిమాలు ఆడాల్సి ఉంటుంది, మరి ఎందుకు 2 సినిమాలే జనాలను మెప్పిస్తున్నాయి, అది కూడా బలవంతంగా ఎందుకు మెప్పిస్తున్నాయి అంటే కారణం ఏంటంటే మేడం అది ఇలాంటి సబ్జెక్ట్ని డేర్ చేసే ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, అంటే లిమిటెడ్ బడ్జెట్లో అలాంటి సాహసం మా ప్రొడ్యూసర్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము మళ్ళీ ఇప్పుడు ఈ తెలుగు సినిమాకి మీరు ఇంకొక మాట కూడా ఒక సందర్భంలో అన్నారు ఏంటంటే తెలుగు సినిమాలో ఆస్కార్కి వెళ్ళాల్సినంత స్ట్రెంగ్త్ ఉంది, అది అంటే ఎట్లా మీరు అంటున్నారు? ఇప్పుడు తెలంగాణకి ఏ మట్టి గోడని అడిగినా చెప్తుంది మేడం దాని మానసిక సంఘర్షణ ఏంటది, గోడ పగులే చెప్తే మనకు ఆ బాధలు ఏంటంటే దాన్ని తెరకెక్కించే విధానంలో లోపం ఉంది అంతే మనకి. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ జ్యూరీ మంచి సబ్జెక్టులని ఫస్ట్ ఆస్కార్ ఇక్కడ నుంచి ఇండియన్కి పంపించడంలో కూడా చాలా లాబింగ్ జరుగుతుంది, ఒక మంచి సినిమాని సెలెక్ట్ చేసిన టైము ఇక్కడి నుంచి లేనప్పుడు మనం ఆస్కార్ని ఆశించడం కూడా చాలా పెద్ద ఆశ అవుతుంది. అంటే తీయడానికి కథలు ఉన్నాయి, టెక్నీషియన్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడి నుంచి పంపేటువంటి ప్రాబ్లం, ఇక్కడి నుంచి పంపేటువంటిది మెయిన్. కానీ ఈ 3 ఇయర్స్ నుంచి బాగుంది, అంటే విలేజ్ లాక్ రాక్ స్టార్ అని అస్సాం ఫిలిం అది వెళ్ళడం అనేది ఇప్పుడు అంటే మంచి పరిణామం జరుగుతుంది. అంటే నా ఆలోచన కూడా ఈసారి ఈ ఇయర్లో మాకు వెళ్ళొచ్చా నమ్మకం అయితే ఉంది మా సార్. అది మీరు ఇంకొక కామెంట్ చేశారు ఇంతకుముందు, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఆ స్థాయిలో తీసేవాళ్ళు లేరు, అది అది భవిష్యత్తులో ప్రాబ్లం అయ్యే అవకాశం లేదు, మీరు ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీకు అది ప్రాబ్లం అవుతుంది. మీరు చూడొచ్చు సినిమా కామెంట్స్ అని కాదు వాస్తవికంగా చెప్తున్నాను, ఏ సినిమా వాస్తవికం అనేది మనకు సినిమా ఇండస్ట్రీలో అంత అంటే మీరు సినిమా తీస్తున్నారు కానీ వాస్తవికత్వం ఉండదు కదా జనరల్గా ఎప్పుడు. నాకు మేడం కమర్షియల్ ప్రొడ్యూసర్లతో నాకు ఏం అవసరం లేదండి, నేను నాకు రేపు లాస్ట్కి ఒక చెద్దరు ఒక రోడ్డు మీద ఒక చిన్న గుడిసి ఉన్నది అది నాకు నా హ్యాపీనెస్ అది ఉంటుంది సినిమా ఏదో చేయాలని కాదు. బట్ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే తీసేటువంటి సౌకర్యం ఉన్న టెక్నీషియన్స్ కూడా చాలామంది మన తెలంగాణలో ఉన్నారు మేడం, అద్భుతమైన మేధావులు చాలామంది, కానీ వాళ్ళు ఏంటంటే పేపర్ మీదనే వాళ్ళ వర్క్ ఆగిపోతుంది. నాకు చాలామంది ఇప్పుడు ఎఫ్టీఐలో వాళ్ళ యొక్క థింకింగ్, ఒక ఇన్స్టిట్యూట్ లేదు మన తెలంగాణలో ఒక పర్టికులర్ శాస్త్రీయ పరంగా, వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారండి? ఇప్పుడు వాళ్ళు శాస్త్రీయంగా నేర్చుకోవాలని ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కావాలి, వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి సినిమాకి, ఒక స్క్రీన్ కావాలి, స్క్రీన్ కూడా లేదు ఫస్ట్. మీరు ఆలోచించండి మేడం, ఒక నేను ఒక తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి ఎలాంటి కోణాన్ని ఆవిష్కరించే వాళ్ళు చాలామంది టెక్నీషియన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు తీసినటువంటి సినిమాని కనీసం ఒక స్క్రీన్ అన్న 4 స్క్రీన్లు మీషోనే నడిస్తే మరి ఒక స్క్రీన్ వేయడానికి ప్రాబ్లం ఏంటి అండి? అది కూడా ఒక రెవల్యూషన్ తీసుకురావాలి దేశవ్యాప్తంగా అనేది, ఇది అమెరికాన్ గారి ఆలోచన. ఎందుకంటే అతను మంచి థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి అతను, అంటే ఒక వీళ్ళందరూ ఫిలిం మేకర్స్ ఒకసారి కలిసి చేయాల్సినటువంటి విప్లవం ఇది. ఎందుకంటే మేడం మేము సినిమా చేసాము, మాకంటే ఒక సపరేట్ ఒక స్క్రీన్ అంటే మార్నింగో లేకపోతే ఈవినింగ్ ఒక స్క్రీన్ వేస్తే ఆ స్క్రీన్ నుంచి ఏమవుతుందంటే వాళ్ళకు మా సినిమా రిలీజ్ అయింది అనే విషయం తెలుస్తుంది, అది కొంచెం స్ప్రెడ్ అవుద్ది సినిమా, అది లిమిటెడ్ బడ్జెట్లో దానికి గవర్నమెంట్ సహకారం కావాలి సబ్సిడీ రూపంలో, అప్పుడే తెలంగాణ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మరాఠీ సినిమా చూడండి, అలా భాష పరంగా
సంస్కృతి పరంగా వాళ్ళు ఎంత ముందు స్థాయిలో ఉన్నారు, మనం ఎంత వెనుక స్థాయిలో ఉన్నాము మనకి అర్థం. మన భాషనే మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఆమె పరిస్థితి అయితే బాగుంది లతా గారి, ఆమె చాలా సెలబ్రిటీ అయింది. ఇప్పుడు ఆమె ఏ షోకైనా మినిమం అట్లా ఒక మినిమం తీసుకుంటుంది డబ్బులు. ఇంటర్వ్యూ జస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా కూడా లేదు మేడం, ఇంటర్వ్యూస్ కాదు. మామూలుగా ఇప్పుడు షోస్ అడుగుతారు కదా మేడం, ఇప్పుడు మన చక్ర గోల్డ్ సంబంధించి, యాడ్కి సంబంధించి ఆమె స్పెషల్ గెస్ట్గా, మళ్ళీ బీబీసీ ఏ ప్రపంచంలో 100 ఉమెన్స్ దాంట్లో ఈమె నామినేట్ కూడా అయింది లతా గారి, అంటే ఒక ఇన్స్పిరేషన్ మహిళగా. ఆమె దాంతో ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది అంటే మీతో టచ్లో ఉంటుందా? ఉంటుంది ఉంటుంది. నాకు ఎప్పుడు ఆమె రూమ్ పక్కనే నేను ఉంటాను. ఎప్పుడు మార్నింగ్ నాకు పాపం చాయ్ పెట్టిస్తుంది ఆమె, మంచి ఆమె, అట్లా ఏం ప్రాబ్లం. అంటే ఇప్పటికీ టచ్లో ఉన్నారా? టచ్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము హిందీ తెలుగు చేస్తున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆమె నాకు మాకు మళ్ళీ ప్రమోషన్కి ఆమె కావాలి రావాలి. అవును వస్తుంది అదంతా రావడము. అలా ఓకే ఓకే. కానీ ఆమెలో గొప్పతనం ఏంటంటే ఆమెకు ఇలాంటి గర్వం కానీ ఏమి లేదు మేడం. అంటే ఆమెకే తెలియదు నేను ఇంత పెద్దగా స్టార్ అయ్యాను అన్న విషయం. అంటే ఆమె ఎప్పుడు చూసినా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, ఆటోలో వెళ్ళిపోతుంది. అంటే చాలామంది చెప్తుంటారు నువ్వు ఇప్పుడు రోజు సరే సెల్ఫీలు దిగుతుంటారు ఆమెతో చాలామంది. బట్ ఏంటంటే ఆమె నిజంగా బతుకుతుంది. అంటే ఒక ఊహలో కొన్ని స్టార్ హీరోయిన్ స్టేటస్లో ఉన్న, అంటే స్టార్ హీరోయిన్కి లేనంటే ఉన్న స్టేటస్ కూడా ఇప్పుడు వచ్చింది. కాకపోతే ఆమెకు అవన్నీ తెలియదు, అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమెకి ఇంకా నెక్స్ట్ అక్కడ అవకాశాలు వస్తున్నాయి వేరే సినిమాలో నటించమన్నా? సినిమాలు చేయదు చేయదా? అంటే ఒకటే జనరల్గా మనకు సినిమా ఇండస్ట్రీ అట్లా ఉంటుంది కదా, అట్లా ఉంటుంది కరెక్టే. అంటే బహుశా అడగచ్చు ఆమె, అంటే వాళ్ళు జీ సంబంధించిన సీరియల్ సంబంధించి అడుగుతారు కానీ ఆమెకి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. ఓకే ఓకే. ఇప్పుడు ఆమె బాధ అంతా ఏంటంటే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఎదుగుతుంది ఆమె. ఇప్పుడు సినిమా ఇప్పుడు మొన్నే 17th రిలీజ్ అయిన తర్వాత చాలామంది పిలుస్తున్నారు అట్లా చేస్తున్నారు. నాకేం అభ్యంతరం లేదు, ఎవరు వాళ్ళు అడిగినా చేసుకోవచ్చు ఆమె, అట్లేం అట్లేం లేదు. సరే సార్. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ తెలుగు చేయబోతు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండి తెలుగు? ఇది ఎంత బడ్జెట్ అనుకున్నారు తెలుగుకి మీరు? తెలుగుకి కొంచెం అంటే బడ్జెట్ చెప్పలేను కానీ పెద్ద బడ్జెట్ ఉంటుంది, ఎందుకంటే మనకు స్టాండర్డ్స్ ఉండాలి స్టాండర్డ్స్ చేయాల్సి. అంటే ఏది ఉన్నా మేడం నా మార్క్ అయితే పోదు, అంటే ఒరిజినాలిటీ మాత్రం దూరంగా ఉండాలి, రియాలిటీకే ఉంటుంది. అదే ఒరిజినాలిటీ ఇంకా స్టాండర్డ్స్ లోకి ఆలోచిస్తున్నామంటే ఒరిజినాలిటీ కొంచెం తగ్గుతుందేమో అనే అనిపిస్తుంది కదా. అది అంటే స్టాండర్డ్ మీద ఒకటి ఏంటంటే మేడం, ఇప్పుడు మేము తీసినటువంటి కెమెరా అనేది దాన్ని కూడా ఒక యాడ్ అవుద్ది టెక్నికల్గా, మిగతా అన్ని సెటప్ అదంతా యాడ్ అవుద్ది సబ్జెక్ట్స్. అంటే మనం అనుకున్నటువంటి ఎమోషనల్ని ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా తీసుకెళ్తాం అంతే. బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కూడా ఒరిజినాలిటీగానే ఉంటాయి, దాన్ని మనం అంటే దాన్ని మనం కంపేర్ చేయలేం కదా మేడం. అదే అట్లా. ఇప్పుడు లాస్ట్ ఒక క్వశ్చన్, మేడం ఇదంతా చేశారు అంటే జనరల్గా మనకు ఇంట గెలిచి రచ్చ గెలువు అంటాం, మీరు రచ్చ గెలిచి ఇంట గెలవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంత సిచ్యుయేషన్లో మీ అమ్మ నాన్న కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇప్పుడు అంటే మధ్య తీస్తున్నారా అని ఒక ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి తెలుసు అసలు మీ సాధించిన విజయం వాళ్ళకి కరెక్ట్గా అర్థమైందా? అర్థమైంది మేడం, మావాడు పేపర్లో వచ్చిందనేది వాళ్ళు ఆనందంగా పడుతున్నారు. వాళ్ళకి అదే చాలు కదా, వాళ్ళకి అంతే. అంటే వాళ్ళకు వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఫస్ట్, నాకు మంచిగా అనిపించింది. అంటే నేను చాలాసార్లు ఇంటికి పోలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటంటే ఏంటి మేడం, తెలుగు వాళ్ళు ఒక నిజమైన జెన్యున్ సబ్జెక్ట్ని నమ్మకపోవడం అనేది నాకు బాధ కలిగించే విషయం. అంటే ఏదో పేరు వచ్చిన తర్వాత నమ్మడం కాదు మేడం, పాపం చాలామంది స్క్రిప్ట్స్ పట్టుకొని వెళ్తున్నారు, వాళ్ళు ఒకరైనా ఉంటారు కదా మేడం పరంగా. అంటే వాళ్ళు ఆగిపోతున్నారు అక్కడనే అనేది నా బాధ. ఫ్యూచర్లో ఏంటంటే ఒక విలేజ్ థియేటర్స్ కూడా నా ఆలోచన ఉంది. ఒక అంటే మన ఊర్లోనే ఒక థియేటర్స్ ఉంటాయి సపరేట్, ఇలాంటి సబ్జెక్టు ఫోకస్ సంస్కృతి ట్రెడిషనల్కి సంబంధించినటువంటి సబ్జెక్టులు తీసిన దాన్ని వాళ్ళు ఊరోలే. ఇంకొక పెద్ద గొప్ప విషయం ఏంటంటే ఇంకా రానున్న 10 సంవత్సరాల్లో ఇది ఇప్పుడు ఎట్లా అంటే రియల్ కళాకారులే సినిమాకి మెయిన్ క్యారెక్టర్స్ అవుతాయి, ఈ స్టార్స్ అన్నీ పడిపోతాయి రానున్న సందర్భం థియేటర్స్ అన్నీ. అది ఒక రెవల్యూషన్ వచ్చే సందర్భం అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ లతా గారు అనేటువంటి ఆమె స్టార్ హీరోయిన్కి తక్కువ కూడా ఎమోషనల్స్ పలికించింది. మీ సినిమా చూపిస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది. బట్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక కళాకారుడు ఉంటాడు. అంటే సినిమా అనేది ఇప్పుడు ప్రజల మధ్య వద్దకే వస్తుంది సినిమా, అంటే ప్రజలే కళాకారులు, వాళ్ళే చేస్తారు, వాళ్ళ సినిమాలు వాళ్ళే చూస్తారు, వాళ్ళ మన ప్రతి విలేజ్లో ఒక థియేటర్గా వస్తుంది త్వరలోనే. అది ప్లాన్ ఎందుకంటే మేడం వాళ్ళు తెలిసిపోతుంది చాలామందికి, ఎందుకంటే కమర్షియల్గా వాళ్ళు ఆర్టిఫిషియల్ని ఎవరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు, ట్రెండ్ బదులుగా పక్క.
సరే సార్, ఇంత మీ సమ్ టైంని మాకు ఇచ్చి మీ గురించి మీ వ్యూస్ గురించి చెప్పడం చాలా సంతోషం. మీ తెలుగు సినిమాకి, మీ చేయబోయే తెలుగు సినిమాకి మంచి సక్సెస్ అవ్వాలని, మీరు మరిన్ని ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటూ నమస్తే సార్. ఫస్ట్ థ్యాంక్ యూ మేడం. ఇంకోటి ఏంటంటే, ఏషియన్ నెట్వర్క్ సార్కి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, మీకు కూడా. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఫస్ట్ టైం మీరు పిలిచింది మీరే మేడం. అంటే గుర్తించిన వ్యక్తి, అంటే ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు మీరు ఎంకరేజ్ చేయడంలో ఏషియన్ నెట్వర్క్ చాలా ముందు స్థాయిలో ఉంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టాలెంట్ని గుర్తించేటువంటి ఛానల్. నమస్తే కృష్ణ. నమస్తే మేడం. మీరు ఈ లతా భగవాన్ కరే మూవీకి ప్రొడ్యూస్ చేశారు, అసలు నవీన్ మీకు ఫస్ట్ నుంచే తెలుసా, లేకపోతే సినిమా ఎట్లా మీరు కలిశారు? లేదు మేడం, మాకు యాక్చువల్గా ఒక సెంటర్లో ఒక ఫ్రెండ్తో కలిసి, నేను కలిసి మామూలుగా వాళ్ళు సినిమా స్టోరీ మాట్లాడుతారు, ఇట్లా వాళ్ళు వేరే సబ్జెక్ట్ మాట్లాడుతారు. నేనంటే సినిమా అంటే నాకు అంత ఐడియా కూడా లేదు, సినిమా తీయాలని కూడా నేను అనుకోలేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే నేను అంత పట్టించుకోలేదు. ఫిర్ బి మళ్ళీ లాస్ట్ టైంలో ఈ సినిమా స్టోరీ కూడా మాట్లాడతారు, ఒక 60 సంవత్సరాల ముసలామేగా వాళ్ళ భర్త గురించి 3 కిలోమీటర్ రన్నింగ్ ఉరికింది, ఇట్లా మాట్లాడుతూ ఏందన్నా ఒకసారి చెప్పు అన్నా, చెప్పండి అని 3 లైన్స్ అయిపోయినాడు. ఆ ముసలాముడు బతుకుందన్నా, బతుకుందన్నాడు. సరే ఓకే, ఈ సినిమాకి అయితే నేను ప్రొడ్యూస్ చేస్తా, పోయి వెళ్ళండి అని అదే రోజు చెప్పేసిన, అదే రోజు ట్రైన్ ఎక్కించి అదే రోజు పంపించినాను. అంటే మీరు ఆ కథను ఎట్లా నమ్మారు, అంటే మిగతా వాళ్ళు? కథ అంటే నాకు ఒకటే మేడం, ఒక 60 సంవత్సరాల ముసలామే ఒక భర్త గురించి 3 కిలోమీటర్ ఉరికింది. మన సమాజాన్ని కూడా యూజ్ వస్తుంది ఆ సినిమా. అప్పుడు ఆమె వినగానే నాకు అనిపించింది, అంటే ఏ ఇప్పుడు ఉన్నాం, మనం ఉన్నాము, ఉరుకుమంటే 3 కిలోమీటర్ ఉరుకు, 5000 ఇస్తా, లక్ష ఇస్తాను ఉరుకోరు ఎవరు. ఇప్పుడు 60 సంవత్సరాల ముసలాము 1,00,000 రూపాయలు ఇస్తా ఉరుకంటే నేనే ఉరుకుతాను కూడా ఆమె క్వశ్చన్ పాయింట్ అయితే వస్తుంది. ప్లస్ ఇంకోటి ప్రతి ఒక్కరికి యూజ్ వచ్చేది, ఇన్స్పిరేషన్ మూవీది. మనం ఏం చేస్తున్నాం, ఒక 5000 రూపాయల కొంచెం ముసలాం 3 కిలోమీటర్ ఉరికింది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంత ఎంగుండి పిల్లలకు యూజ్ వస్తుంది, ప్లస్ ప్రతి ఒక్కరికి యూజ్ వస్తుంది. భర్త మీద భార్యకు ఇన్స్పిరేషన్ మంచి లేకున్నా వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది, ఒక భార్య మీద ఎంత ఉంది, ఒక స్త్రీ తలుచుకుంటే ఎంతగానో ముందుకెళ్తానో అది ఒకటి ఉంటుంది. నాకు అదొకటి అనిపించింది, ఇంత ఏజ్లు ఉరకడం గ్రేట్ అంటే వెళ్ళిపోయింది. ఖాళీ 2 లైన్లు విన్నాను నేను. బడ్జెట్ కానీ ఎంత అయితే, బడ్జెట్ అయినా కానీ నేను ఆల్రెడీ నేను ల్యాండ్ కూడా అమ్మేసి పెట్టేసిన అలా యాక్చువల్గా. అప్పుడు ఆ టైంలో అంత వచ్చింది, లాస్ట్ మినిట్లో ఆగిపోయే టైం, అమౌంట్ కావాలి, ఇటు నవీన్కి ప్రాబ్లం అవుతుంది, అక్కడ చాలా మంది ప్రాబ్లం చేశారు. ఈయన ఫస్ట్ టైం పోయినప్పుడు ప్రాసెస్లో పోలేదు, అట్లయినా కానీ సరే అని ఇప్పుడు తప్పు చేసినాము, దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని వెళ్ళిపోయినాము, ల్యాండ్ అమ్మేసి కూడా పెట్టినాం. ఇంకోటి ఏంటంటే మిలిటరీ వాళ్ళు కూడా, ఆర్మీ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా మాకు సినిమా రిలీజ్ తర్వాత పిలిచి వాళ్ళు సన్మానం చేయడం, వాళ్ళ ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఆర్మీలో మొత్తం టోటల్ చూపెట్టమంటారు, వాళ్ళు స్కూల్లో కూడా చూపెట్టమని చెప్తారు ఇప్పుడు. నెక్స్ట్ మహారాష్ట్ర ఇప్పుడు జూన్ జూలైలో కూడా స్కూల్స్లో కూడా మొత్తం అందరు చూపెడతారు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇంతవరకు ఏ ఒక్క 1% కూడా ఇది వేస్ట్ అని మాట్లాడలేదు ఇంతవరకు. అంటే మరి మీరు ఇంత సాహసం చేసి డబ్బులు పెట్టారు కదా ఒక్క 2 లైన్లు విని, ఆ అమౌంట్ అంతా మరి మీకు వచ్చిందా, లాభం ఏమన్నా వచ్చిందా కొంచెమైనా? నాకు ఇంకోటి మేడం, లాభంతో కూడా నాకు అంత అవసరం లేదు. కాకుంటే మనం ఇన్ని రోజులు ఉన్నాము, సమాజానికి ఏమైనా సుపేట పోయినా కూడా ఉంటుంది కదా, అదే అది కూడా ఉంది. మీరు యాక్చువల్గా మీరు ఏం చేస్తుంటారు సార్? యాక్చువల్గా మేము నిమ్రాంలో విలేజ్ మేడం, అది మండల్ బీబీనగర్. మేము యాక్చువల్గా ఇప్పుడు నిమ్రాంలో ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ప్రజెంట్గా మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తుంటాం. ఈ చిల్లరపల్లిలో కూడా చిన్న బోర్వెల్ బిట్ కంపెనీ ఉంది మాకు. మీకు సినిమా అంటే కొంచెం ఇంట్రెస్టా? సినిమా అంతే ఇంట్రెస్టే, నేను సినిమా తీద్దామని నా మనసు ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు. కాకుంటే ఈ ముసలం స్టోరీని కంపల్సరీ సమాజానికి యూజ్ వస్తుందని తీసిన. ఇప్పటివరకు అందరు చేశారు, ఎన్నో సాహసాలు చేశారు, కానీ ఈ ముసలమని ఆడ ఒక ఆడ స్త్రీతోని ఎంతవరకు వెళ్ళిపోవచ్చు అని కూడా నాకు ఒకటి ఇన్స్పిరేషన్ అనిపించింది. ఇప్పుడు తెలుగులో కూడా మీరే ప్రొడ్యూసర్ అన్నారు, తెలుగులో ఎట్లా ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ అవుతుందేమో అది అంతా? అయినా సరే మేడం, ఇంకోటి మన తెలుగు ఇండస్ట్రీ కదా మేడం, టోటో వరల్డ్ మొత్తం చూడాలి. ఇంకోటి వరల్డ్ వైజ్ వెళ్ళిపోయింది ఇది ఇన్స్పిరేషన్ కూడా. తెలుగులో కూడా తీయాలనుకుంటున్నాం, తెలుగులో కూడా తీస్తాం, మేలో రిలీజ్ అనుకుంటున్నాం. మే కావచ్చు, 1 మంత్ లేట్ అయినా. అంటే మీకు ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్గా మీరు కొత్త, డైరెక్టర్గా నవీన్ గారు కొత్త, అంటే అంతకుముందు సినిమా తీసిన లజ్జా సినిమా స్టోరీ తీసిన తీసిందా తీలే కూడా నాకు తెలియదు, నేను అది కూడా అడగలేదు. అది ఉన్నా కూడా తను కొత్తే కొత్త. మీరు ఆ టైంలో ఏమైనా ఇబ్బందులు అయినాయా మీకు, అంటే కొత్త భాష మళ్ళా మన మన చాలా ఇబ్బందులు అయినాయి, అది ఎవరు చెప్పుకోలేదు. ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పినాం అనుకో, ఎందుకు పోయినా సినిమాలు కానీ క్వశ్చన్ వేస్తారు,
అసలు ఇంట్లో కూడా చెప్పలేను నేను సినిమా తీస్తున్నాను, ఎవ్వరు చెప్పలేను నేను సినిమా తీస్తున్నాను. సినిమా తీస్తున్నా అంటే ఒకరు కొందరు ఏమంటారు, ఆ వీడు సినిమా తీసినట్టు వీని పని అయిపోయింది, ఈ సినిమాలో కథం అయిపోయాడు, ఇదో స్టోరీలు అవుతుంది. అట్లనే ఎవరు చెప్పలేను సినిమా తీస్తున్నాను కూడా, మా ఇంట్లో కూడా తర్వాత లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత చెప్పినాను. మీ ఫ్యామిలీ అంటే మీ మిసెస్ గానీ ఎవరు చెప్పలేదు, ఫస్ట్ ఎప్పుడు చెప్పలేదు అడగలేదు ఎవరు. మరి అంటే నేను కంపెనీలకి నుంచి బయటకి వచ్చి తీసుకొని పెడితేనే ఉన్నా, అమ్మేటప్పుడు కూడా ల్యాండ్ అమ్మేటప్పుడు మస్తు నొల్లేను, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం ఉండి అమ్మిన అది అని చెప్పి. సినిమా అంటే మళ్ళీ పెద్ద న్యూసెన్స్ అయితే. సరే, ఇంత మీరు ఇంత కష్టపడ్డందుకు మీరు. కానీ పేరు వచ్చింది మేడం, డబ్బులు కూడా వచ్చినాయి, నా డబ్బులు నాకైతే వచ్చినాయి, ఈ నాకు చాలా పేరైతే మంచిది. కాకుండా ఇది సినిమా పిల్లలకాడ నుంచి మన తెలంగాణలో కూడా, తెలంగాణ మేడం టోటల్ వరల్డ్ మొత్తంలో పిల్లలు చూసే ఫిలిం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ వస్తాయి. ఈ 60 సంవత్సరాల ముసలామెకి 5,000 రూపాయల నుంచి 3 కిలోమీటర్లు ఉరికిందంటే నేనేం చేస్తున్నా, ఇంత ఏమిటి, ఏదైనా సాధించడం సాధిస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళైనా, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ భార్య భర్త మీద ప్రేమ లేకున్నా ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఎవరు ఒకరు మేడం, సపోజ్ ఇప్పుడు అంటే మా మిస్సెస్ అయినా అనుకుందాం, ఇక వేరే వాళ్ళు ఎందుకు, ఒక 5,000 వస్తుంది 3 కిలోమీటర్ ఉరుకు, 5,000 అర్జెంట్ అవసరం ఉందంటే లక్షిస్తానే ఉరుకుతారు ఇప్పుడు ఈ టైం. అవును సార్, యాక్చువల్గా చూడండి. కానీ ముసలమ్మ కూడా ఉరుకుతున్నా ఉరుకన్నా కూడా ఆమెకు తెలియదు, పోయి లైన్ వెళ్ళి ఆమె పట్టుదల చూడండి. అది ఒక్కటే చూసి వెళ్ళాను నేను, అంతే కంపల్సరీ ఇది సక్సెస్ అవుతుంది, అందరికి ఇన్స్పిరేషన్ మూవీ అని వెళ్ళిపోయింది. ఆ స్టోరీ అంతా కూడా నేను చూడలే ఫస్ట్లో, ఎట్లా ఏంది స్టోరీ ఏంది చెప్పున్నావి నన్ను అడగలేదు. ఓకే 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 సార్, మీరు మీ ఇద్దరి ప్రయత్నము ఒక విజయాన్ని సాధించింది, మీరు ఫ్యూచర్లో కూడా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని కోరుకుంటూ. నమస్తే సార్, థ్యాంక్ యూ.